బాబు, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో, నేనేనమ్మా అన్నపూర్ణని. ఏమ్మా, సునీత్కి ఎలా ఉంది? పర్వాలేదు కదా? సునీత ఇంకా కళ్ళు తెరవలేదమ్మా. భయపడకమ్మా, ఏం కాదు. అది కాదమ్మా, మందులు తీసుకొస్తానని వెళ్లిన సుజాత ఇంతవరకు ఇంకా రాలేదమ్మా. ఒకవేళ అక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని ఫోన్ చేశానమ్మా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? సుజాత ఇక్కడికి రావడం ఏంటి? అయ్యో, ఒక్కతే రాత్రిపూట బయటకు వెళ్ళింది, ఇంతవరకు ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. చూడమ్మా, నువ్వేం కంగారు పడకో, నేను అన్ని వివరాలు కనుక్కుంటాను. అలాగేనమ్మా. భగవంతుడా, ఆ అమ్మాయికి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. ఎక్కడికి రాకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా సుజాత ఎక్కడికి వెళ్ళినట్టు? హలో బాబు, నేను రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. అత్తయ్య, నేను రాగానే గాయత్రి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు సునీత ఎలా ఉంది? సునీత బాగానే ఉంది, కానీ మన సుజాత అక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడికి రాలేదు. ఏమైంది అత్తయ్య? మీరేం భయపడకండి, నేను కనుక్కుంటాను. డాక్టర్ గారు, మరేం పర్వాలేదమ్మా, షాక్లో ఉండడం వల్ల స్పృహ తప్పింది. కాసేపటికి స్పృహలోకి రావచ్చు. తనని 24 గంటల పాటు ఎటూ కదలనివ్వకండి. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. ఏ తల్లి కన్న బిడ్డవో, ఈ ఇంటికి చేరావు, ఎంత ఆపదలో ఉన్నావో ఏమిటో. భయపడకమ్మా, నువ్వు క్షేమంగానే ఉన్నావు. ప్రొద్దుట మా డ్రైవర్ కారుడికి తీస్తే అందులో స్పృహ తప్పి కనిపించావు. ఇంకా నయం, అదృష్టం బావుండి డిక్కీ తీశాడు, లేకపోతే లోపలే ఉండిపోయేదానివమ్మా. ఏమ్మా,
ఏమైంది? అయినా నువ్వు కారులో దాక్కోవలసిన అవసరం ఏమొచ్చింది? నేను చాలా ప్రమాదంలో ఉన్నానమ్మా. నన్ను ఒక గుండా చంపాలని వెంటబడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను వెళ్తానమ్మా. ఆగమ్మా, నిన్న 24 గంటల వరకు కదలనివ్వద్దని డాక్టర్ గారు చెప్పారు. లేదమ్మా, నేను వెళ్ళాలి. అవతల నా స్నేహితురాలు చావు బతుకుల్లో ఉంది. నేను వెళ్తాను. అమ్మా వద్దమ్మా, నా మాట విను. అది కాదమ్మా, నేను వెళ్ళకపోతే అవతల వెళితే ఆ గూండా వెదవ మళ్ళీ నీ వెంట పడకుండా ఉంటాడా? అతను నీకోసమే కాచుకుని ఉంటాడమ్మా. చూడమ్మా, ఈ పరిస్థితిలో నువ్వు బయటకు వెళ్ళడం క్షేమం కాదు. నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చే పూచి నాది, సరేనా? చూడమ్మా, నాకు ఒక కొడుకున్నాడు. నీకెటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తాడు. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. రామ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలా చూస్తున్నావు? అది వీళ్ళు, అది నా కూతురు, వాళ్ళిద్దరూ నా మనవరాళ్ళు. అయితే ఈవిడ మా అమ్మమ్మ. నా కూతురు 30 ఏళ్ల క్రితం ఈ తల్లిని కాదని వెళ్ళిపోయింది. ఇంతవరకు తన జాడ తెలియలేదు. ఎప్పటికైనా కలుస్తుంది, నా మనవరాళ్ళని నాకు చూపిస్తుంది, వాళ్లతో కబుర్లు చెప్తూ హాయిగా చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతవరకు ఆ అదృష్టం రాలేదు. ఎప్పటికైనా కలుస్తుంది, నా మనవరాళ్ళని నాకు చూపిస్తుంది, వాళ్లతో కబుర్లు చెప్తూ హాయిగా చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతవరకు అదృష్టం రాలేదు. తనని ఇంతగా ప్రేమించే అమ్ముందని అమ్మ ఏనాడు చెప్పలేదు. ఇప్పుడు నీ కూతురు చనిపోయిందని ఎలా చెప్పాలి? కూతురు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అమ్మమ్మ ఇది చెప్తే తట్టుకుంటుందా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మమ్మా. ఎవన్నావు? ఎవన్నావు తల్లి? అమ్మమ్మ అన్నావా? ఎందుకు అలా పిలవాలనిపించింది? నేను అలా పిలవకూడదా? అయ్యో, పిలువమ్మా, అలాగే పిలు. ఈ పిలుపు వినాలనే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ పిలుపులో ఉండే కమ్మతను ఎంత గొప్పగా ఉంటుందో మొదటిసారి ఆస్వాదిస్తున్నానమ్మా. నువ్వు అలా అమ్మమ్మ అని పిలుస్తుంటే అచ్చు అచ్చు నా మనవరాలే వచ్చి స్వయంగా పిలుస్తున్నట్టుందమ్మా, పిలుస్తున్నట్టుంది. నేను నీ మనవరాలని ఎలా చెప్పనమ్మమ్మా? నా కష్టాల కథను చెప్పనా? నా తోబుట్టు చనిపోయిందని చెప్పనా? నా కన్న తల్లి నడి రోడ్డు మీద దిక్కులేని శవంలో మారిందని చెప్పనా? ఏమని చెప్పను? నువ్వు ఊహించుకుంటున్న ఊహల్లో మా అమ్మ మేము ఆనందంగా అలాగే ఉండిపోతాం అమ్మమ్మ, అలాగే ఉండిపోతాం. ఏమిటి నువ్వు చెప్పేది? సుజాత కనిపించట్లేదా? షూ, గట్టిగా అరవమాక. లాకప్పు గోడలకి చెవులుంటాయరా? నీ మీద ఏదైనా అనుమానం వచ్చిందేమో, జాగ్రత్త నాన్న. అనుమానం వస్తే మాత్రం అది ఏం చేస్తారా? ఆధారాలు దొరకకుండా పని పూర్తి చేయడం మనకి పెన్నుతో పెట్టిన విద్య. ఇక ఇప్పుడది మనల్ని ఇంచు కూడా కదా.
ఒరే, నా అనుమానం నిజమైతే ఇది ఆ జగన్ గాడి పనేరా. అప్పుడు తప్పించుకుంది కదా, ఇప్పుడు దొరికింటది లేపేసుంటాడు. ఏదైతే నీవురా, ఈ దెబ్బతో సుజాత అనే దాని పీడ విరగడైపోద్ది నీకు. అది సరే నాన్న, నేను ఇంకా ఎంతకాలం ఇలా లోపలుండిపోవాలి? బయటికి తీసుకురావా? ఒరే పిచ్చి సన్నాసి, నువ్వు ఈ సమయంలో బయటికి రాకపోవడే మంచిదిరా నాన్న. అవునరా, ఆ రోజు నిన్ను లోపలే ఉండరా అని చెప్పడం ఎంత మంచిదైందో చూసావా? లేదనుకో ఈ కేసు కూడా నీ తలకు చుట్టుకునేది. ఒరే ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నావనుకో, అన్ని కేసులు మాఫీ అయిపోతాయి, మనం సేఫ్ అయిపోతాం. ఏం సేఫ్గా ఉంటామో ఏమిటో, పిల్లలు ఎక్కడంటూ పోలీసులు తెగ టార్చర్ పెట్టి చంపుతున్నారు. ఈ కంపు భరిస్తూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఏదైనా అంతేరా, తగిలించుకున్నంత ఈజీ కాదురా వదిలించుకోవడం. కాస్త ఓపిక పట్టు, అన్ని సమస్యలకి ఒక్కటే ఒక్కటేరా పరిష్కారం, అది చచ్చింది అన్న వార్త. అదే, అది కాస్త కంప్లీట్ అయిపోయింది అన్న కబురు తెలిసిందనుకో, అంతే, ఇక్కడ నేను చక్రం నిప్పేస్తాను. ఈ పాటి కదా చచ్చిపోయి శివంగా మారుంటే ఎంత బాగుండు. ఏమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది, నీ ఆరోగ్యం పర్వాలేదు కదా? నాకేం పర్వాలేదు నాయనా, నీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలనే పిలిపించాను. ముఖ్యమైన వ్యక్తి ఎవరది? నా మనవరాలయ్యా. మనవరాలా? నిన్ననే దొరికింది, నీకు చూపిద్దామని. నిన్న దొరికితే ఇవాళ కవర్ చేయడం. పరిచయం చే. ఆగు, నేను తమాషా కన్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, నిన్న ఉదయం మన కారు డిక్కీలో స్పృహ లేకుండా పడుంటే చూశాం. తనకేవో ఇబ్బందులున్నాయట, భయపడుతోంది. నువ్వు కాస్త ధైర్యం చెప్పి వాళ్ళింటి దగ్గర దింపుతావని పిలిపించాను. అలాగా, సరే పద చూద్దాం. జాగ్రత్త జాగ్రత్త. అమ్మాయి సుజాత, ఏమిట్రా ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు అలా బిగుసుకుపోయారు? మీరిద్దరూ ముందే ఒకరికొకరు తెలుసా? ఏమ్మా, మా అబ్బాయి నీకు ఇంతకు ముందే తెలుసా? లేదు, నాకెవ్వరూ తెలీదు. ఏమ్మా, మా అబ్బాయి నీకు ఇంతకు ముందే తెలుసా? లేదు, నాకెవ్వరూ తెలీదు. అబద్ధం చెప్తున్నావు, నేను నీకు తెలీదు. నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు? నా కళ్ళలోకి చూసి చెప్పు కమలిని. కమలిని ఏమిట్రా? ఈ అమ్మాయి పేరు సుజాత. కాదమ్మా, కాదు. లండన్లో నా కోడలుంటోందని చెప్పానే, కమలిని తనే ఈ అమ్మాయి. ఏమ్మా, వీడు చెప్పేది నిజమా? ఏమో, నాకెవరూ తెలీదు. నేను కమలిని కాదు, సుజాతని. అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. నువ్వు ముమ్మాటికి నా కోడలు కమలినివే. కాదు కాదు కాదు, నేను సుజాతని. నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. నువ్వు ఆగమ్మా. ఒరేయ్, ఎందుకు రా ఊరికి అలా గట్టిగా మాట్లాడతావు? ఆ అమ్మాయి చూడేలా బెదిరిపోయింది. ఇప్పుడు నేను పిలిచింది ఆ అమ్మాయి ఎవరో తేల్చమని కాదు, తనని క్షేమంగా ఇంటి దగ్గర దించుతావని. ముందు ఆ పని చూడకుండా ఏదేదో మాట్లాడతావేంటి? సరే రమ్మని చెప్పు, ఇంటి దగ్గర దింపేస్తాను. అరిచి బెదరగొట్టావుగా, చూడు ఆ అమ్మాయి ఎలా బెదిరిపోయిందో. నువ్వే వెళ్ళి పలకరు, వెళ్ళరా.
సారీ అమ్మా, నా కోడలంటే నాకు పంచప్రాణాలు. తను నీలాగే ఉంటుంది, అందుకే నేను పొరపడ్డాను. ఆవేశంలో నేను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. అయ్యో అంత మాట అనకండి, మీరు పెద్దవారు. సరే రామ్మా, మీ ఇంటి దగ్గర దింపేస్తాను. అమ్మో, ఇప్పుడు నాతో ఇంటికొచ్చారంటే గుర్తుపట్టేస్తారు. ఇంతకు ముందు ఒకసారి ఇంటికి వచ్చి సునీతతో మాట్లాడారు, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా వాడు మాట కరుకే గాని మనసు వెన్నమ్మా. వాడి కసుబుసుల వెనక కొండంత ప్రేమ ఉంటుంది. చూడు, నువ్వేం భయపడకుండా ధైర్యంగా వెళ్ళు, ఎవ్వరూ నిన్నేమీ చెయ్యరు. వెళ్ళమ్మా. అది కాదమ్మమ్మా, ఇన్నాళ్ల తర్వాత అమ్మమ్మ అని పిలవడానికి మీరు కనిపించారు. మీతో రెండు రోజులు గడపాలనిపిస్తోంది, మీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యో అంతకంటేనా తల్లి? నువ్వు ఉంటాను అంటే నాకు కావలసిందేముంది? హాయిగా ఉండమ్మా. నాయనా విక్రమ్, నా మనవరాలు నా దగ్గరే ఉంటానంటుంది కాబట్టి నీ పని వాయిదా పడ్డట్టే. సరే. ఆయన మీ కొడుకా? కాదమ్మా, కానీ సొంత కొడుకు కంటే ఎక్కువగా ఉంటాడు. వాళ్ళ తండ్రి గారికి నేను రెండో భార్యని. అంటే విక్రమ్ వర్మ గారు నా మేనమామ? వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.